సో గైస్ ఇది వచ్చేసి గుంటూరు దగ్గరలోనే ఒక ఊరు. సో ఇక్కడ కరెంట్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్డుకి ఏం లేవు. సో ఈ దారిన అంటే ఒక 5 మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడికి ఇద్దరు లవర్స్ వచ్చారు, ఇక్కడే చంపేశారు అమ్మాయిని. సో వాడైతే వెళ్ళిపోయాడు, తర్వాత వాడిని పోలీసు పట్టుకున్నారు. సో అమ్మాయి అయితే ఇక్కడే ఇక్కడైతే డెడ్ బాడీ దొరికింది. పొలానికి కానీ అటు వచ్చినప్పుడు ఇట్రా అని పిలుస్తున్నట్టు శబ్దాలు వినపడుతున్నాయి అంటున్నారు. సో మనం అయితే నైట్ వచ్చి ఒక ముగ్గురు వస్తాం, ముగ్గురు నైట్ వచ్చి సో అది నిజమో కాదా అని చెప్పేసి మనం అయితే చూద్దాం. నైటు ఒక 10 దాటిన తర్వాత వద్దాం. సో ఈరోజు నైట్ అయితే మనం వస్తున్నాం ఇక్కడికి. సో గైస్ మాకు ఇప్పుడే భయం వేస్తుంది, సో నైట్ ఎలా ఉండద్దో తెలీదు. సో నేను వీడు ఇంకోటి తీసుకొద్దాం, ఆడికి ఫస్ట్ అయితే చెప్పాం మేము. సో ఆడి రియాక్షన్స్ ఎలా ఉంటాయో మరి. సో బబ్లు నైట్ అయితే వస్తావు ఈ ప్లేస్కి, చూస్తాను హాంటెడ్ ప్లేస్కి, చూద్దామా. సో ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. దారిలో అయితే తాబేలు కనబడింది, ఇది రోడ్డు మధ్యలో వెళ్తుంది. ఆడికి వెళ్ళిందా చెప్తా ఆ ప్లేస్ గురించి నీకు. నా కెమెరా లైట్ది తెచ్చాను, వాళ్ళు అయితే వెనకాల బండ్లు వేసుకుని వస్తున్నారు. రండి రండి తొందర రండి, ఇప్పుడు బ్రైట్ టైం లేట్ అయిపోయింది. మేము వెళ్దాంలేరా, చూడండి రా కొంచెంసేపు ఉంటే తెలిసిద్ది. చూడండి రా ఊరికి, అరే అది కూడా పట్టండి రా. ఎలా ఉందన్న ఇప్పుడు తీసుకెళ్ళిన ప్లేస్? వస్తారా బాబు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఇది వచ్చేసి గుంటూరు దగ్గరలోనే ఒక ఊరు. సో ఇక్కడ కరెంట్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్డుకి ఏం లేవు. సో ఈ దారి నుంచి అయితే మనం అక్కడ కొద్దిగా గుబురు గుబురుగా కనబడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళి దాని గురించి అయితే మీకు ఒక విషయం చెప్తాను. సో గైస్ రండి. సో గైస్ నా వెనకాల చూసారు అంత గ్రీనీ గ్రీనీగా ఉందో. సో రండి మీకు ఒక విషయం చెప్తాను. సో గైస్ ఇక్కడ చూసారా అంతా బాగుందో ప్లేసు, కానీ కొంచెం భయంగానే ఉంది. సో గైస్ ఇంత గ్రీనరీగా ఉన్నా కానీ ప్లేసు ఇంత పగటిపూట నిశ్శబ్దం చంపేస్తుంది. సో ఈ ప్లేస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక 5 మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడికి ఇద్దరు లవర్స్ వచ్చారు. సో వచ్చి మనోడికి తన ఫోన్లో ఏదో కొంచెం వేరే వాళ్ళతో చాటింగ్ చూసి అనుమానం వచ్చి గొడవ అయ్యి ఇక్కడే చంపేశారు అమ్మాయిని. సో వాడైతే వెళ్ళిపోయాడు, తర్వాత వాడిని పోలీసు పట్టుకున్నారు. సో అమ్మాయి అయితే ఇక్కడైతే డెడ్ బాడీ దొరికింది మధ్యలో. సో ఇక్కడైతే చంపేశారు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి అయితే ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ ఉండిద్ది. మెయిన్ రోడ్డు మీద మనకి లైట్స్ వీధి లైట్లు ఏమి ఉండవు అసలు. సో ఈ ప్లేస్కి అయితే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే
సో ఈ నైట్ అయితే మేము ఇక్కడికి రాబోతున్నాం, ఇక్కడికి వచ్చి అయితే వీడియో తీయబోతున్నాం మేము. సో గైస్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొన్ని కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి. సో ఇక్కడ ఎవరైనా పొలానికి కానీ అటు వచ్చినప్పుడు ఇట్రా అని పిలుస్తున్నట్టు శబ్దాలు వినపడుతున్నాయి అంటున్నారు. సో మనం అయితే నైట్ వచ్చి ఒక ముగ్గురు వస్తాం, ముగ్గురు నైట్ వచ్చి సో అది నిజమా కాదా అని చెప్పేసి మనం అయితే చూద్దాం. నైటు ఒక 10 దాటిన తర్వాత వద్దాం. సో ఈ ప్లేస్ అయితే పగడపడి అయితే ఎలా ఉంది. సో ఈరోజు నైట్ అయితే మనం వస్తున్నాం ఇక్కడికి. సో గైస్ చూడండి ఎలా ఉందో. సో ఇటు నుంచి అటువైపు పొలాలు ఉన్నాయి, అందుకని ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తారు జనాలు. సో ఇక్కడే పూట అయితే భయం లేకుండా నడుస్తారు గైస్. కాకపోతే నైట్ పూట ఏదన్నా అర్జెంటుగా వెళ్ళాలన్నా కానీ, పొలంలో లేట్ అయిపోయినా కానీ ఇటు నుంచి వెళ్ళాలంటే జనాలు చాలా భయపడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. అది కాక నైట్ మనకి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని విచిత్రమైన శబ్దాలు భయంకరంగా, అదిగాక నన్ను కాపాడండి, నా జీవితం ఇట్లా అయిపోయింది, ఇట్రా అని పేరు పెట్టి పిలవటం, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా వెళ్తే అదే ఊర్లో వాళ్ళు, అట్లాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి అని చాలా కంప్లైంట్స్ వచ్చింది. కాకపోతే ఇది మారుమూల ప్రదేశం ఫ్రెండ్స్, ఏ పోలీస్ ఏం చేయలేరు. ఎన్ని చేసినా కానీ మనకను వేరే లోకానికి ఎన్నో ఉంటాయి, అవి మనం చెప్పలేము, అందరికీ తెలుసు. సో ఇదిగో కరెక్ట్గా ఈ ప్లేస్లోనే అయితే బాడీ దొరికింది, కరెక్ట్గా ఈ ప్లేస్లోనే. సో గైస్ మాకు ఇప్పుడే భయం వేస్తుంది, సో నైట్ ఎలా ఉండద్దో తెలీదు. సో నేను వీడు ఇంకోటి తీసుకొద్దాం, ఆడికి ఫస్ట్ అయితే చెప్పాం మేము. సో ఆడి రియాక్షన్స్ ఎలా ఉంటాయో మరి. సో బబ్లు నైట్ అయితే వస్తావు ఈ ప్లేస్కి, చూస్తాను హాంటెడ్ ప్లేస్కి, చూద్దామా? చూద్దాం కాదు, ఇంకా వీడియో తీసాక ఇంకా ఇప్పుడే భయంకరంగా ఉంది, ఇంకా తప్పదు మరి. సో జనాలు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది ఈ నైట్ తెలిసిపోయింది. సో ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఎక్కడికి ఇందాక వీడియోలు చూశారు కదా, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. గైస్ మీరైతే చూసుకోవచ్చు రోడ్డు, అసలు ఒక్కరు లైట్ కూడా లేదు. ఇదిగో మా లైట్ కూడా ఆపేస్తే అది పరిస్థితి, మా లైట్ వేస్తేనే అంత చిన్న కనపడుతుంది. సో మనకైతే బెటరే, ఎందుకంటే మేము ఎల్ఈడి తీసుకెళ్తున్నాం, నా కెమెరా అది వీడియో కెమెరా అది ఎల్ఈడి అయితే తీసుకెళ్తున్నాను నేను. సో రోడ్ అయితే ఇంత భయంకరంగా ఉంది. సో మరి అక్కడ ఎలా ఉంటుందో వెళ్ళి చూడాలి పరిస్థితి. సో ఫ్రెండ్స్ ఇది పరిస్థితి, చూస్తున్నారుగా ఏం కనపట్లేదు, మీకు కనిపించే ఆ చిన్న లైట్ కూడా నా హెడ్ లైటే. సో ఇంత దారుణంగా ఉంది రోడ్డు, కనీసం అట్లీస్ట్ ఒక స్ట్రీట్ లైట్ లేదు, లేదా దగ్గరలో ఇల్లు కూడా లేదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉందో. నీళ్ళల్లో ఒక కైక్ అసలు ఎక్కడికి వెళ్తున్నాము కూడా తెలియదు, అసలు తనకి ఐడియా కూడా లేదు, ఏదో తీసుకెళ్తున్నావు ఇక్కడ దాకా పని. చెరువు ఉంది, చెరువు నుంచి ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఏం ఉండో, ఒక 10 కిలోమీటర్ దగ్గర ఏమి కనిపించవు. సో మనమైతే ఒక 4 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక ఆ ప్లేస్కి అయితే తిరగాలి, మెయిన్ రోడ్డు నుంచి మట్టి రోడ్లోకి దిగిపోవాలి. డేంజర్ ప్లేస్ అన్న, డేంజర్ ప్లేస్ అన్న, ఇది పట్టుకోరు. దేనికన్నా డేంజర్? దేనికన్నా ఇదే రూట్, ఇదే రూట్ ఇదా? ఏమో తెలీదు అన్న. గైస్ మేమైతే 4 వచ్చాం. సో అన్న లోపలికి వెళ్ళిపోదామా? సో రూట్ అయితే ఇది, లోపలికి వెళ్దామా? సో రండి, అరే బండ్లు తింటరా, సో రండి. నా రాన్నా, డేంజరస్ అన్న, డేంజర్ అనే వెళ్తున్నాం మనం. గైస్ ఇప్పుడైతే నేను నా కెమెరా లైట్ది తెచ్చాను, వాళ్ళైతే వెనకాల బండ్లు వేసుకుని వస్తున్నారు. రండి రండి తొందర రండి, ఇప్పుడు అయితే టైం లేట్ అయిపోయింది, మేము వచ్చేపాటికి జర్నీ ఎక్కువైపోయింది. ఏం కాదు లెక్క అన్న, దాన్న ప్లాన్ చేశారా మీరు? ఏం ప్లాన్ చేసావు అన్న, ఏం చేయలేదు మీరు నిన్ను.
సో గైస్ అన్నయ్యకి అయితే తెలియదు, తెలియకుండా తీసుకొచ్చాము, భయపడుతున్నాడు ఎందుకంటే అన్నయ్య ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాడు. సో చూడండి 1 కిలోమీటర్ దాకా ఎలాగే ఉంటుంది ఇది. సో అక్కడికి వెళ్ళి గైస్ కెమెరాలో అయితే కనబడట్లేదు, ఫోన్ కెమెరాలో మబ్బులు అయితే మెరుస్తున్నాయి, ఊరుములో వస్తున్నాయి. సో వర్షం పడినా కానీ తప్పదు మనకి, ఎందుకంటే మనం అది నిజమో కాదో అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు మాకు వచ్చే దారిలో అయితే తాబేలు కనబడింది, ఇది రోడ్డు మధ్యలో వెళ్తుంది. ఏ రారా రే, ఇదే అన్న అడిగో అన్న, భయమే కాదు రా అన్న, ఆడికి వెళ్ళిందా చెప్తా ఆ ప్లేస్ గురించి నీకు. దా ఆ తాబేలు చూడు, నీకోసం ఎదురు చూస్తుంది, నీకోసం ఆగింది తాబేలు. బాలు వెనక్కి వెళ్ళిపోదామరా, చూడు అంత చెట్లు ఎవరు లేరు. అరే అందుకే గారా మనం వచ్చింది ఇక్కడ, ఎవరు లేని ప్లేస్ లో ఎందుకు అరుస్తుంది ఆమె, అసలు ఏమైందని తెలుసుకుందాం. హైదరాబాద్ ఏం కాదు లేరా, నువ్వు ఆయన అనుకోండి ఆయన కంటే ఎక్కువ అయిపోయావు నువ్వు. అరే ఉన్నాను రా తెలుసుకుందాం. సో గాయస్ మేము అయితే వచ్చేసాం. ఎక్కడన్నా నాకాడి కాదు అటు, ఇక్కడేం కనబడింది నీకు, ఇక్కడేం కనబడింది? అరే విజయ్ దా, విజయ్ అంత చీకటి గాయస్. రారా స్పీడ్గా నువ్వు, ఇక్కడ అంతా బుడద బుడద ఉంది. చాలా అంతా బుడద బుడద ఉంది, రే కాలు దిగిపోతున్నాయిరా. ఎందుకు చూస్తున్నారు అర్థం చేసుకోండి రా, ఫ్రేమ్ సరిగ్గా పెట్టి ఆన్లైన్ ఉందా. సో కరెక్ట్గా మా ఫ్రెండ్ అదే దారా. సో గైస్ అమ్మాయి అమ్మాయిని అయితే ఇక్కడే హత్య చేశారు వాళ్ళు ఎవరు. సో ఇక్కడ ఏమైనా అరుపులు వినపడుతున్నాయి అన్నారు వాళ్ళు ఊర్లో వాళ్ళు, అందుకని మేము నిజమా కాదా అని తెలుసుకుంటాకైతే వచ్చాం. సరేనా కనబడుతున్నారు ఇంది నీకు ఒక్కడికి, వెళ్ళిపోదాం నువ్వు వెళ్ళిపోదాం తప్ప ఇంకేమన్నా మాట్లాడన్నా. అరే అరే విజయ్, అరే బబ్లు వెళ్దాం లేరా, చూడండి రా కొంచెంసేపు ఉంటే తెలిసిద్ది. చూడండి రా ఊరికి, బాలు ఏమైందిరా వెళ్ళిపోదాం రా బాలు, వద్దురా ప్లీజ్. ఏ ఏం కాదులేరా, అరే సౌండ్ మొదలైనరా, రే ఏం కాదులే రండిరా, సౌండ్ మొదలై రండిరా, అరే చెప్పి తినరా అన్న, చెప్పన్నా నువ్వు అన్న వాడికి వెళ్ళిపోదాం పంటరా రే. రే అయ్యే నువ్వులు రే, అయ్యో రే అరే రే ఎవరంటరా బాలు, అడుగురా ఎవరు ఎవరు అడుగురా, ఎవరు నువ్వు, నువ్వు అందరిని పిలుస్తా ఉంటావు అంట కదా, ఒకసారి మమ్మల్ని కూడా పిలిస్తే. అరే ఏం కాదులేరా, ఏమైందంట, అరే ఏం కాదులే రండిరా. సో గైస్ ఇదంతా చూడండి మీరు, ఏ మాట్లాడే వినపడుతుంది మాట్లాడిన పడుతున్నాయి బాలు ఎట్ల నుంచో, మాట్లాడిన పడుతున్నాయి బాలు ఎట్ల నుంచి మాట్లా, అరే ఏం వినపట్లేదు రా రెండు రే, నాకు వినిపిస్తున్నాయి బాలు ఉన్నారు రే, ఆగండ్రా రే, ఏం మాటలు రా రే,
ఏం మాట్లాడేమో గైస్, నాకైతే ఏమి అనిపించలేదు. ఏం మాట్లాడరా, ఏం మాట్లాడరా అయ్యా, ఏం మాట్లాడనుకుంటున్నా అన్న? ఏ అన్న ఏం వినపడి నీకు? అయ్యా నువ్వు రాసా అయ్యా ఇంటికి పండి అయ్యా, నీ సౌండ్ వినపడుతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఎవరో మాట్లాడుకుంటున్నట్టు ఏదో మాట్లాడుతున్నట్టు వినపడుతున్నాయి. ఇప్పుడు అవి నిజమే అంటావు? నిజమే అంటావు ఇప్పుడు? నిజంగా బాలు సీరియస్గా నాకు వినపడలేదు. ఏందిరా నీకేమన్నా వినపడ్డాయా? ఏం వినపడ్డా అన్న? ఇంటికి తీసుకెళ్ళండి. అరే ఏ కామెడీ చేస్తున్నారు? ఏమనపడ్డాయన్న మీకు? ఏమనపడ్డా చెప్పు, ఏమనపడ్డారు? బండి తీ, ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఎవరు బండి తీ, బండి తీ, బండి బండి తీరా. ఏ బండి తీ మాకురా, బండి బండి. సో ఆ ప్లేస్ ముందే ఉన్నాం మేము. అరే అదిగోరా, ఏదో తిప్పడి అడుగు చెప్పి, అడుగు చెప్పి సార్, అడుగులు చెప్పరా. అదిగోరా బాలు, ఏదిరా బాలు, రా బాలు, వెళ్ళిపోదాం. అది పాండ్రా రే, బాలు వద్దు బాలు, బండి 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 రే, ఉన్నావు రా ఒక నిమిషం రే. బాలు వద్దు బాలు, ఎవరు వస్తున్నారు బాలు? రే ఎవరు వస్తున్నారు రా? అరే అది ఏదో, అరే అదిరా, అరే చెట్టు నీడరా, అది నీడ కాదు. బాలు తొందర రా బాలు, చూడు చూడు చూడు, చెట్టు పక్కన ఉన్నారు చూడు, ఎక్కువ 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 చెట్టు పక్కన ఉన్నారు చూడు. అదిగో ఎర్రా, అదిగో చెట్టు పక్కన, అదిగో అదిగో బాలు చెట్టు, అదిగో పైకి ఎక్కుతున్నారు. అదిగో కనిపిస్తున్నారా పెద్ద చెట్టు? సో గైస్ మేమైతే వెళ్ళిపోతున్నాం. సో ఆ మాటలు అయితే నిజమేనా అబద్ధం ఇప్పుడు కూడా తెలియట్లా మాకు. అంటే మాటలు అయితే మాటలు మాకైతే వినిపించినాయి. సో మాటలు అయితే వినిపించినాయి అంటే ఎక్కడో ఒక ఇద్దరు మాట్లాడుకున్నట్టు వినిపించింది అంతే నాకు. మా చిన్నగా వాయిస్ చెవుల్లో వినిపిస్తుంది ఫ్రెండ్స్, అది చాలా భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, మెయిన్ రోడ్డు గుడి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అసలు మా అమ్మ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. అసలు నా ఒకసారి వెళ్ళొద్దాం అన్న మళ్ళీ. అన్న ఇంత దూరం వచ్చాంగన్నా. ఏ బబ్లు చెప్పిన మాట ఇంట్రా ఒకసారి. కాదురా ఎవరు నిజంగానే మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారా? వీడియో సరిగ్గా తీనివ్వలేదురా మీరు. గాలి తగలలేదురా నీకు? గాలి తగిలిందిరా, చిన్నగా మాట్లాడుతున్నారు ఎవరు, ఇద్దరు మాట్లాడుకున్నారు. నా చెప్పేది నన్ను ఒకసారి వెనకెళ్దాం. రే విజయ్, అదే వద్దులేరా బాలు, డేంజర్ రా, డేంజర్ విజయ్ వద్దులేరా బాలు. రే ఒకసారి వెళ్ళొద్దారా ఇంద్రా, వీడియో చూపిరా అక్కడ. అరే ఏందిరా అది? అరే ఏముంది రాడ? అరే ఏదో ఉందిరా అక్కడ, అది కూడా మాకు కనపడుతుందా? అరే నా ఏందన్నది ఇప్పుడు వెళ్ళారా వెనకెళ్ళావా? అన్నా పొలంలోక, పొలంలోకి వెళ్ళాం. ఎలా ఉందన్నా అప్పుడు తీసుకెళ్ళిన ప్లేస్? వస్తారా బాబు అంటావా?